తెలంగాణ ప్రజలకు ఇంకొక వాగ్దానం చేశారు ఒకవేళ తెలంగాణలో ప్రభుత్వం వస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తారని వాగ్దానం చేశారు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయింది మరొకసారి గనుక ఎన్నికల గెలిస్తే కూడా దళిత ముఖ్యమంత్రి కాదు కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తాడు తప్పిస్తే दलित मुख्यमंत्री प्रसक्ति ले मित्रुरा मित्रों उन्होंने कहा था कि हमारे राजेंद्र जी उपचुनाव लड़ रहे थे उनको हराने के लिए कहा हर दलित के घर में 10 लाख रुपया भेजेंगे। मैं दलित भाइयों को पूछना चाहता हूँ आपके घर में 10 लाख रुपया आया है क्या मित्रुरा హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ గారిని ఓడించే లక్ష్యంతో దళిత బంధు పేరు మీద ప్రతి దళితునికి 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇప్పటికి కూడా దళితులకు 10 లక్షల రూపాయలు అందాయా మిమ్మల్ని అడుగుతున్నాను మిత్రులారా